Hi friends, welcome back to our channel. Ee roju manam prati roju vaadukune konni products yokka manufacturing process ela untundo ippudu chuddam. Indulo bhaganga pillalu bread lu ishtanga tine kisan jam ela tayaru chestaro ippudu telusukundam. Ee kisan jam tayariki munduga konni rakala fruits kavalsi untundi. Ee fruits neetilo baaga clean chestaru. వాటిలో పాడైన పండ్లని తొలగిస్తారు. తర్వాత ఒక పెద్ద బ్లెండర్లో వేసి ఈ ఫ్రూట్స్ని జ్యూస్ని వేరు చేస్తారు. తర్వాత ఆ జ్యూస్లోని ఏమన్నా మలినాలు ఉంటే వాటిని తొలగిస్తారు. ఆ తర్వాత ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి పెద్ద మొత్తంలో షుగర్ మరియు దానికి కావలసిన మిగతా పదార్థాలు అన్నీ కలుపుతారు. ఆ తర్వాత ఈ మిక్సర్ని ఒక పెద్ద కంటైనర్లో వేసి ఉడికిస్తారు. ఈ మిశ్రమం తిగ్గా అయిన తర్వాత బర్నర్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లారనిస్తారు. తర్వాత బాటిల్స్లో ప్యాక్ చేస్తారు. తర్వాత తెలుసుకోబోయే ప్రొడక్ట్ ఏంటంటే టూత్ బ్రషింగ్కి వాడే డాబర్ రెడ్ టూత్ పేస్ట్. ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం. బ్లాక్ పేపర్, లాంగ్ పేపర్, జింజర్ పౌడర్ అండ్ తోమర్, ఈ ఇంగ్రీడియంట్స్ని కావలసిన క్వాంటిటీలో తీసుకుని ఒక మిక్సింగ్ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేస్తారు. ఆ పౌడర్ని బాగా బాయిలింగ్ అవుతున్న నీటిలో వేసి కొన్ని గంటల పాటు మరిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ పౌడర్లో క్వాలిటీస్ వాటర్లోకి వస్తాయి. పేస్ట్ తయారవడానికి కావలసిన ఇతర కెమికల్స్ని కలుపుతారు. ఆ తర్వాత సోడియం లూరల్ సల్ఫేట్ని వేరే కంటైనర్లో కలుపుతారు. దీని వలన మనం బ్రష్ చేస్తున్నప్పుడు నొరగ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఒక మిషన్లో వేసి మిక్స్ చేస్తారు. ఆ మిశ్రమాన్ని ట్యూబ్స్లో నింపుతారు. ఇక ప్రతి ఒక్కరూ ఇంట్లో వాడుకునే పాలు. ఈ రోజుల్లో సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గేదె పాలు దొరికే అవకాశం లేదు. అలాంటప్పుడు ప్యాకేజ్డ్ పాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాకెట్ పాలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా డైరీ ఫామ్లో పాలు కలెక్ట్ చేస్తారు. ఈ పాలను ఫ్యాక్టరీకి తరలిస్తారు. తర్వాత ఈ పాలలో ఏమైనా మలినాలు ఉంటే వాటిని తొలగించడానికి ఒకసారి పాలని ఫిల్టర్ చేస్తారు. తర్వాత ఈ పాలని పాశ్చరైజేషన్ ప్రాసెస్ చేస్తారు. అంటే పాలని తక్కువ వేడిలో హీట్ చేసి తర్వాత మళ్ళీ చల్లబరుస్తారు. తర్వాత ఈ పాలని ప్యాకెట్స్లో ఫిల్ చేసి పంపిస్తారు. అలాగే పిల్లలు పెద్దలు టీలో ఇష్టంగా తినే టోస్ట్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. టోస్ట్ని తయారు చేయడానికి కావలసిన మైదా, షుగర్, ఇంకా ఈస్ట్ని కావలసిన కొలతలతో ఒక పెద్ద బ్లెండర్లో వేస్తారు. ఈ బ్లెండర్ ఆ పదార్థాలని బాగా బ్లెండ్ చేస్తుంది. ఈ మిశ్రమం స్మూత్గా అయ్యే వరకు మిక్స్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్లో నింపి బేకింగ్ ప్రాసెస్ చేస్తారు. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాకెట్స్లో నింపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.